అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్లో అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి. అందుకు నిరసనగా ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా భారత బంధుకి అయితే పిలుపునిచ్చడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా కూడా ఈరోజు విద్యా సంస్థలను మూయించే పనిలో అయితే విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు. అసలు ఎందుకు ఈ బంధు చేస్తున్నారు, అసలు కారణాలు ఏంటి, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలన్నీ కలిపి ముఖ్యంగా కేంద్ర స్థాయిలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో జరిగిన అవినీతి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే మీరు కోరుకుంటూ బంద్ చేస్తున్నారు, అసలు ఏం జరిగిందంటారు? ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని బట్టబయలైంది. ఈ పరీక్ష పేపరు లీకేజ్ అవ్వలేదని మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన తర్వాత, విచారణలో తేలిన తర్వాత, విద్యార్థులు ఒప్పుకున్న తర్వాత అనివార్యంగా విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజ్ అయిందని బీజేపీ వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. ఈ పేపర్ లీకేజ్ అయ్యేంతవరకు ఏం చేస్తుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నాం. పేపరు ఎప్పుడైతే పబ్లిక్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ జనరల్ ఎలక్షన్స్ రోజు ఈ పరీక్షా ఫలితాలు ఇచ్చారు. 10 రోజుల తర్వాత ఇవ్వాల్సినటువంటి ఫలితాలు 10 రోజులు ముందు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గ్రేస్ మార్కులు కలిపారు. ఎవరైనా ప్రపంచంలో ఏ పరీక్షా విధానంలో విద్యార్థి లేటుగా వస్తే ఆ విద్యార్థిని పరీక్షా హాల్ నుంచి బయటకు పంపిస్తారు, కానీ మార్క్స్ మాత్రం ఎక్కడా కలపరు. బహుశా బీజేపీ వాళ్ళే మొట్టమొదటిసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే ఈ నీట్ పరీక్షలో మొట్టమొదటిసారి విద్యార్థులు లేటుగా వచ్చారని 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ కలిపింది. ఈ నీట్ చరిత్రలోనే ఎప్పుడు 720 మార్కులు బహుశా ఒకరికో ఇద్దరికో వచ్చినాయి. ఈ సంవత్సరం ఒక పరీక్షా కేంద్రంలో 8 మందికి, దేశవ్యాప్తంగా 64 మందికి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఇవన్నీ అన్నీ బట్టబయలైన తర్వాత, సుప్రీంకోర్టులో విద్యార్థులు ఆశ్రయించిన తర్వాత ఇవన్నీ బట్టబయలైనాయి. చివరికి బీహారు, గుజరాత్, రాజస్థాన్ ఈ కేంద్రాలుగా 30 లక్షల నుంచి 50 లక్షల విద్యార్థుల దగ్గర నుంచి ఇది బట్టబయలైంది. ఇది వాస్తవం. 2,000 కోట్ల రూపాయలు నీట్ పేపర్ లీక్ అయింది. విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద కొంచెం ఆందోళన చేస్తుంటే తెల్లారు జరగాల్సినటువంటి పీజీ నీట్ పరీక్షని రద్దు చేసేశారు, వాయిదా వేశారు. నెట్ యూజీసీ నెట్ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్వహించేటువంటి యూజీసీ నెట్ ప్రొఫెసర్లు దానికి నెట్ క్వాలిఫై అయితే ప్రొఫెసర్లు వాళ్ళు అర్హులు అవుతారు. ఆ నెట్ పరీక్ష నిర్వహించి రద్దు చేశారు. వీటన్నిటిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షల వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత అసమర్థంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరించింది. ఈ ఎన్టీఏ నుంచే పేపర్ లీకేజ్ అయిందని విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి, ఎస్ఎఫ్ఐ ఆరోపణ చేస్తుంది. దీనికి ప్రధానమంత్రి ఏం సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు చెప్తుంది ఏంటంటే పేపర్ లీకేజ్ అయింది, నిర్ధారణ అయిందని చెప్తున్నారు. ముఖ్యంగా మీరు విద్యార్థి సంఘాల నుంచి కోరుకున్న డిమాండ్స్ ఏంటి? దీన్ని పూర్తిగా రద్దు చేయాలనా, లేకపోతే దోషులు ఏమైనా శిక్షించాలని కోరుకుంటున్నారు? ఈ పేపర్ లీకేజ్ అయిన తర్వాత పాత్రదారులను ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో, వాళ్ళని ఇప్పటికీ ఈరోజు సిబిఐ 6 వ్యక్తిని అరెస్ట్ చేసిందని చెప్పింది. అసలు ఎవరు పేపర్ లీకేజ్ చేసింది? ఎన్టీఏ నుంచి పేపర్ ఎలా లీక్ అయిందో దాన్ని కనుక అది కదా పసిగట్టాలి. సూత్రధారులు కదా, పాత్రదారులు దొరుకుతారు, సూత్రధారులని పసిగట్టాలని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ అయింది, అందుకనే ఎవరైతే సూత్రధారులు పాత్రదారులు ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకోవాలి, శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనకాల అనేక అనుమానాలు ఉన్నాయి. బీజేపీ వ్యక్తులు ఉన్నారా, బీజేపీ కేంద్ర మంత్రి ఉన్నాడా, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నివృత్తి చేయాలి. వీటన్నిటిని సిబిఐ ఇప్పుడు నివృత్తి చేయలేదు. ఎందుకంటే సిబిఐని, అనేక వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందో మనం చూస్తున్నాం. అందుకనే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సిబిఐతో కాకుండా ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనంతో, త్రిసభ్య ధర్మాసనంతో న్యాయ విచారణ జరిపించాలి. ఎవరైతే నష్టపోయారో విద్యార్థులు పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల, వీళ్ళందరికీ నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి. అట్లనే ఈ నీట్ నెట్, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి పరీక్షలన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో నిర్వహించాలి. ఎన్టీఏని రద్దు చేయాలి, కేంద్ర మంత్రి రాజీనామాలు చేయాలని కూడా ఈ బంద్ డిమాండ్ చేస్తూ ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దోషుల మీద సరైన చర్యలు కానీ తీసుకోకపోయిందా, లేకపోతే మీరు అడుగుతున్న డిమాండ్స్ కానీ నెరవేర్చిన పక్షంలో విద్యార్థి సంఘ నాయకులుగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏమై ఉన్నది? అంటే ఈ ఇటువంటి ధర్నాలు ఉధృతం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు విధంగా మీరు కామ్ ఉండిపోతారా? ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని చెప్పి, ఏదైతే నీట్ నెట్ ఈ రెండు పరీక్షలు నిర్వహించడంలో ఎన్టీఏ సంస్థ ఘోర వైఫల్యం చెందింది.
ఆ ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని చెప్పి ఈపాటికే విద్యార్థులు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లానే సుప్రీంకోర్టులోను అట్లానే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులోను 1500కు పైగా విద్యార్థులు కేసులు నమోదు చేసి కోర్టులు వేసి ఒకవైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఒకవైపు న్యాయ పోరాటం జరుగుతుంది, మరోవైపు రోడ్ల మీద పోరాటం కూడా జరుగుతూ ఉంది. అయినా స్పందించలేదు కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బృందికి పిలిపించాం. వీటిని కూడా పరిష్కారం కాకపోతే అంతిమంగా ఈ మొత్తం దేశంలో విద్యార్థుల మొత్తాన్ని కూడా కూడగొట్టి మరో పోరాటానికైనా సన్నద్ధం అవుతాం. ఏదైతే విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పరీక్షలకు ఎవరైతే నియంత్రించాలో వారు పూర్తిగా వైఫల్యం చెందారు. దీనికి అనేక రాజకీయ కోణాలు కూడా దీని వెనక దాగున్నాయి. కాబట్టి కఠినంగా దోషులు అయితే శిక్షించాలి. లేని పక్షంలో ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్నాలు నిరసనలు రానున్న కాలంలో కూడా ఉధృతం చేస్తాము. ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి న్యాయం చేకూరేంత వరకు కూడా మా పోరాటం అయితే ఆగదని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విడిజన్స్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.